హలో అండ్ వెల్కమ్. బూతు ఇది ఇప్పుడు హాటెస్ట్ సెల్లింగ్ టాపిక్. అయితే బయటి వేదికల మీద లేదా లోపల తెర మీద ఎక్కడ బూతు ఉంటేనే సినిమాకి మార్కెట్ అనే విధంగా తయారైంది. బోల్డ్ మూవీస్ పేరుతో జరుగుతున్న ఈ బూతు వ్యవహారానికి సెన్సార్ కూడా అడ్డుపడుతున్నట్లు లేదు. దీనికి తోడు ట్విట్టర్ లాంటి వేదికల మీద కూడా ఈ మధ్య ఈ బూతు మాటల తాకిడి ఎక్కువైంది. తాజాగా ఫలక్నామా దాస్ హీరో విశ్వక్ సేన్, ఆయన అభిమానుల పేరుతో కొందరు చేస్తున్న రచ్చ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మనం ఇప్పుడు జరుగుతున్న ఈ సినిమాకి సంబంధించిన గొడవ లేకపోతే ఈ వ్యవహారానికి సంబంధించిన విషయాన్ని మాట్లాడబోతున్నాం. దీంట్లో ఈ డిబేట్లో జాయిన్ అయిపోతున్నారు, లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు హీరో విశ్వక్ సేన్, ఫలక్నామా దాస్ హీరో. హలో అండి. హలో. హలో మ్యామ్. ఎస్ హలో. ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. యా సో ఖచ్చితంగా మీ మూవీ రిలీజ్ అయింది, మీరు అనుకున్నట్లుగానే మీరు కోరుకున్నట్లుగానే మంచి సక్సెస్ని అందుకున్నారు. ఇది ఒక సైడ్ అయితే ద అదర్ సైడ్ కాంట్రోవర్సీ, మొత్తం చాలా వ్యవహారం జరుగుతోంది. మీరు తిట్టడం కానీ లేకపోతే దాన్ని మీరు అన్నట్లుగానే దాన్ని మార్చి చెప్తున్నారని కానీ ఈ వ్యవహారం ప్రెస్ మీట్లు పెడుతున్నారు. బట్ ఈ రచ్చ ఇంకా పెరుగుతుందే తప్ప ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు. నాకు తెలిసి ఇట్లా మంచి జరిగిన దగ్గరనే రాళ్ళు ఇసురుతాను అనుకుంటా. హలో చెప్పండి. చెప్పండి చెప్పండి. సో ఎక్కువ మంచి అంటే ఎక్కువ సక్సెస్ వచ్చిన దాని మీదనే రాళ్ళు ఇసురుతారు అనుకుంటా. సో నేను బేసిక్గా 3 డేస్ హైదరాబాద్లో లేను. సో మచ్ వాస్ హ్యాపెనింగ్ థియేటర్ల దగ్గరికి వెళ్ళి మైకుల్లో కొంతమంది కావాలని బాగాలేదని చెప్పారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉందని కొందరు చెప్పే ఇంటెన్షన్స్ వేరు. ఆ ఇంటెన్షన్స్ కాదు ఇది. దిస్ ఇస్ లైక్ బిగ్గర్ దెన్ దట్. దిస్ వాజ్ సో సెంటర్డ్ అన్నట్టు. అండ్ పోస్టర్లు చింపే దగ్గరికి వచ్చేసరికి టూ మచ్ అయిపోయింది. సో అండ్ పైరసీ లింక్స్ వచ్చేసి 170-180 లింక్స్ అయినాయి ఇప్పటికి, గంట గంటకి తీస్తూనే ఉన్నాను. ఎస్ ఎందుకంటే ఆల్రెడీ అంటే మన అందరికీ తెలుసు, అభిమానులు ఒక వ్యక్తిని తీసుకుంటే లేదా ఒక హీరోని లేకపోతే తీసుకున్నట్లయితే కనుక వాళ్ళ అభిమానాన్ని పాలుపోయడం కానీ లేకపోతే కట్అవుట్లు పెట్టడం, బ్లడ్ డొనేషన్స్ ఇవన్నీ కూడా ఎంత ఎత్తుకుంటాయో. ఒకసారి వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు అంతే వ్యతిరేకంగా కూడా రెస్పాండ్ అయిన పరిస్థితులు చాలానే ఉన్నాయి. అలాంటప్పుడు ఓకే మీరు అన్నట్లు నేను కష్టపడి డబ్బులు పెట్టాను, స్వెట్ లేకపోతే నా బ్లడ్ పెట్టాను దీని మీద, ఆ ఎఫర్ట్ పెట్టాను, సో ఇప్పుడు ఇలా ఫ్లెక్సీలు చెంపడం కానీ ఇవన్నీ ఖచ్చితంగా బాధాకరమైన విషయమే. దానికి మీరు అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్తో తిట్టడం కానీ లేకపోతే మాట్లాడడానికి కానీ ఏ విధంగా చూడాలి అంటే? సో బేసిక్గా నేను అది మీడియాలో అన్న మాట కాదు మ్యామ్, అది నేను నా పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. దానికి నేను సారీ చెప్పాను, బికాజ్ ఐ వాజ్ కార్నరింగ్ సంబన్ హూ కాన్స్టెంట్లీ బిహైండ్ దిస్ ఫిలిం టు పుల్ డౌన్. సో నేను వాళ్ళనేదో అన్న మాట. సో ఇక్కడ రాంగ్ ఏం జరిగిందంటే, వెన్ దే ఆర్ టేకింగ్ దిస్ యాజ్ అడ్వాంటేజ్ అండ్ ప్రొవోకింగ్ మీడియా ఆర్ రివ్యూ రైటర్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ ఆడియన్స్ అని చెప్పి, సో దట్ ఈస్ వెరీ రాంగ్. సో నేను అన్నది ఆడియన్ని కాదు, రివ్యూ రైటర్ని కాదు, మీడియాని కాదు. సో వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ ఎనీ వన్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో దే ఆర్ జస్ట్ ట్రయింగ్ టు పుల్ డౌన్, లెట్స్ కాల్ దెమ్ యాజ్ ఎ ఎక్స్ పర్సన్. సో ఈ ఎక్స్ పర్సన్ అనేటోడు, వై ఆర్ దే లైక్ మిస్లీడింగ్ మీడియా ఆర్ వై ఆర్ దే మిస్లీడింగ్ ఎనీ రివ్యూ రైటర్ ఆర్ వై ఆర్ దే మిస్లీడింగ్ ఎనీ ఆడియన్స్? నేను నా థియేటర్ ఫుల్ కాకపోతే, నా సినిమా హిట్ కాకపోతే, లేకపోతే నా సినిమా ఫ్లాప్ చేస్తే, ఏమన్నా చేస్తే ఏమన్నా అనుకోవచ్చు ఆడియన్స్. అందుకే నేను ఆడియన్స్ని అంటున్నా అని చెప్పి మిస్లీడ్ చేస్తారు. చూసినా ఇది వన్ ఆఫ్ ద బ్యాడ్ జోక్, ఇది వెరీ బ్యాడ్ జోక్. అంటే మీరు ఆడియన్స్ మీరు వివరించుకునే ప్రయత్నం ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో కూడా పెట్టాను. నేను ఎందుకన్నా ఆడియన్స్ నేను ఎందుకంట అనలేదు. సో కానీ ఆ మాటలు నాకు తెలియదు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ వాంట్ టు నో హూ ఇస్ దిస్ అని. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఇది స్టేట్మెంట్ ఇచ్చిన. ఐ వాంట్ టు నో వన్స్ ఆఫ్టర్ కమింగ్ టు హైదరాబాద్. అసలు ఓకే మీరు అన్నది ఆ ఫ్లెక్సీలు గానీ లేదా కట్అవుట్స్ గానీ ఎవరైతే చింపేశారో వాళ్ళని ఉద్దేశించే ఈ మాటలు అన్నారా? అవును. ఓకే మరి వాళ్ళని అంటాం కదా మ్యామ్, దిస్ ఈస్ లైక్ కంప్లీట్లీ మిస్లీడింగ్. మీకు ఇప్పటికీ మార్నింగ్ అంత ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చినా కూడా వై ఆర్ యూ గైస్ లైక్ ప్రొవోకింగ్ ఆడియన్స్ అని. ఆడియన్స్లో కూడా దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ మీటింగ్. నేను ఇప్పుడు బయట కనిపిస్తే కూడా నో వన్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే వాళ్ళని అంటున్నాను, వాళ్ళకి ఎవరికి తెలియదు. కొంతమంది వచ్చి కావాలని అది ప్రొవోకింగ్ అంటారు. అదేంది అరే నిన్నే అన్నాడు రా అన్నట్టు ప్రతి ఒక్కటి ఫేక్ రూట్లో లీడ్ చేయడం ఇది. బట్ దిస్ ఈస్ లైక్
చాలా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి చాలా బోల్డ్ గా ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా బోల్డ్ గానే మాట్లాడుతున్నారు. ఇదంతా ఓకే, బట్ ఇప్పుడు మీరు అన్నట్లు అంటే ఎవరైతే ఫ్లెక్సీలు చింపారో వాళ్ళనే అంటున్నప్పుడు ఎవరు అన్నారని ఎవరు చేసి ఉంటారు అనేది మీకు ఐడియా లేదా? మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చింది మీడియాలో కాదు. ఇన్స్టాలో పెట్టింది 5 మినిట్స్లో, ఈవెన్ బిఫోర్ పోస్టింగ్ ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసే లోపు ఆ 5 మినిట్స్లో పీపుల్ హు ఆర్ బిహైండ్ మీ జస్ట్ వాంటెడ్ టు రికార్డ్ దట్ 40 సెకండ్స్. నేను టూర్ గురించి మొత్తం సక్సెస్ మీట్ గురించి అండ్ అక్కడ రెస్పాన్స్ గురించి అన్ని మాట్లాడితే దాంట్లో లాస్ట్ 7 సెకండ్స్ కట్ చేసి అంటే టు మొత్తం పెట్టి ఎండింగ్లో ఏమన్నా అనడం వేరు. ఇప్పుడు మొత్తం వీడియోలో ఆ లాస్ట్ 7 సెకండ్స్ తీసి రాంగ్ వేలో కన్వే చేసిరు నన్ను. లైక్ వీడు ఆడియన్స్, నేను ఆడియన్స్ని ఎందుకంట, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలను ఎందుకంట, నా సినిమా థియేటర్ ఫుల్ అవుతుంది, నేను తిరుగుతుందే ఆడియన్స్తో, నేను కలుస్తుందే ఆడియన్స్ని 3 డేస్ నుండి. అండ్ వెన్ దిస్ ఇష్యూ వాస్ గోయింగ్ ఆన్ నేను అక్కడ ఎవరికైతే అన్నారో అది మీకైతే తెలిసి ఉంటుంది కదా. నేను ఇప్పటికీ అడుగుతున్నా, సి కైండ్ రిక్వెస్ట్ డోంట్ మేక్ ఎనీ మోర్ కాంట్రవర్సీ చేయకండి. నేను మీరు క్లియర్ గా అడుగుతున్నా, నేను క్లియర్ గా చెప్తున్నా, వై ఆర్ యు గైస్ పుల్లింగ్ మై లెగ్? ఎవరు నన్ను, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ గొడవ జరుగుతుంది అనే ఉద్దేశంలోనే అడుగుతున్నాం. ఇక్కడ ఓపికంటే నేను చెప్తా మ్యామ్. ఎస్ ఎస్, వింటరా 1 మినిట్ వింటా అంటే 1 మినిట్ నేను క్లియర్ గా చెప్తా, మీకు ఆన్సర్ దొరికిపోతుంది. నేను హైదరాబాద్ వచ్చినాక చాలా మందికి ఆన్సర్ చెప్పేది ఉంది, చాలా మందిని ఫైండ్ అవుట్ చేసేది ఉంది. నేను హైదరాబాద్ వస్తున్నా, వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరో పట్టుకుంటా అన్నా కానీ వాడెవడో నాకు తెలుసు వచ్చిరాగానే నేను వాడు పట్టేసుకుంటా అనలేదు. యూ గైస్ ఆర్ జస్ట్ మిస్యూజింగ్ ద సిచ్యువేషన్ అండ్ మిస్లీడింగ్ ఈవెన్ పీపుల్స్ పర్స్పెక్టివ్, దట్ ఈస్ వెరీ రాంగ్. యా, నేను చెప్తానే ఉన్నా మార్నింగ్ నుండి ఇన్నిసార్లు చెప్పినా కూడా యూ గైస్ జస్ట్ వాంట్ టు పుల్ సమ్ నేమ్ అవుట్ ఆఫ్ మై లైక్ నేను ఒక నోరుతో ఒక మాట నన్ను లాగాలనే. మీరు ఆడియో ఫంక్షన్ లో కానీ ఏదైనా కూడా మీరు చెప్పారు, మా నాన్నగారు కానీ లేకపోతే నన్ను నమ్మి ఇదంతా ఖర్చు పెట్టుకున్నాను, నేను చాలా నా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాను, వీళ్ళందరికీ రిటర్న్ ఇవ్వాలి, ఆ భయం నాలో ఉంటుందని మీరు చెప్పారు. ఖచ్చితంగా మీరు ఏం చేసినా అది అభిమానుల కోసం, ఆడియన్స్ కోసమే, అవునా? అవును. సో ఇప్పుడు మామూలుగా ఫ్యాన్స్ ఒక ఫ్యాన్స్ కి మధ్య ఒక అభిమాన హీరోని మమ్మల్ని అన్నారంటే మమ్మల్ని వాళ్ళు కొట్టుకోవడం జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నవే. బట్ ఒకవేళ మీ ఆడియో ఫంక్షన్ కానీ ఏదైనా తీసుకున్నట్లయితే మీరు ఒక వ్యక్తిని పేరు చెప్పకపోయినా కూడా ఒక నెత్తిని గెక్కించుకున్నారు, ఇప్పుడు దాన్ని భరిస్తున్నావనో లేకపోతే ఏదో చేస్తున్నారు, ఇది కాదు నేను నా స్వతహాగా నేను కష్టపడి వస్తున్నాను అని చెప్పి మీరు చెప్పారు, అంటే అక్కడ మీరు మొదలు పెట్టింది కాదా ఇది? మ్యామ్, నేను అక్కడ చెప్పింది మరో హీరో గురించి కాదు మ్యామ్, మీకు యూట్యూబ్ కింద కూడా ఇట్స్ సింపుల్ థింగ్, మీకు కూడా తెలుసు కావాలని దీన్ని లాగి డొంక తిరుగుడు మాటలొద్దు. నేను చెప్పేది క్లియర్ అండ్ షార్ప్ కట్ ఉంది. సో వన్ ప్రొడ్యూసర్ హీ టోల్డ్ ఆల్రెడీ ఒకడు పెద్ద హీరో అయిపోయాడు, వినండి, క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటే వినండి, ఆల్రెడీ ఒకడిని హీరో చేసినాం, వాడిని ఎత్తి మీద కూర్చుండి ఇప్పుడు ఇంకోడిని చేయొద్దు అని చెప్పి నా గురించి మాట్లాడితే ఒక ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడినా నేను. మీరు ఎందుకు కనెక్ట్ చేయాలనుకుంటారు? వై ఆర్ యూ గైస్ లైక్ డ్రాగింగ్ ఇట్? మీరు ఎందుకు అంత బలవంతంగా ఒక మనిషిని, ఎవరు ఒకరిని కనెక్ట్ చేయాలని ట్రై చేయలేదు, వాడు ఏం చెప్పకపోయినా అంటే మీరు ఇచ్చారు, మీరు ఏది క్లియర్ గా చెప్పలేదు. ఎవెన్చువల్లీ లైక్ నేను మీకు ఇప్పుడు పైసలు క్లియర్ గా చెప్పినా మీరు ఇనే సిచ్యువేషన్ లో లేరు. ఇప్పుడు నాది ఏంటంటే నా నోరు నొప్పి లేదు కానీ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు సేమ్ టాపిక్ మాట్లాడి మీరు మాత్రం నా నోట్లో నుండి మీకు కావాల్సింది వచ్చేదాకా మీరు లాగుతారు తప్ప నేను చెప్పింది క్లియర్ గానే ఓపిక లేదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యా, ఫార్ టు ఎథిక్స్ ఉంది అది లైట్, నేను ఏం చేయలేను. నేను 10 మినిట్స్ ఒకసారి మాట్లాడమన్నారు, నేను పడుకున్న పొద్దున్న నుండి నాకు వారం నుండి నిద్రలేదు, నేను పడుకున్నా అంటే కూడా లాగి తీసుకొచ్చి మాట్లాడు అంటే సెన్స్తో మాట్లాడతాను అనుకున్నా కానీ యూ గైస్ ఆర్ జస్ట్ టేకింగ్ ఇట్, అంటే నేను చెప్పింది వినకుండా మీరు వేరేదే అడుగుతారు. ఇందాక 10 సార్లు చెప్పినా అంటే చిన్న పిల్లడు కూడా అర్థమైపోతుంది నేను చెప్పినా అంటే. మీరు అదే తీసుకెళ్లి మళ్ళీ వేరే టాపిక్ కలుపుతారు. నేను ఎవరిని ఫ్యాన్స్ అనలేదు, లేకపోతే ఎవరిని ఉద్దేశించి నేను ఎందుకంటాను అభిమానులు అని చెప్పి మీరు క్లియర్ చేశారు. కానీ మీరు ఎక్కడ ఆరిజిన్ ఇచ్చింది మీ దగ్గర నుంచే కదా అని అంటున్నా నేను. అవును మ్యామ్, ఇదంతా ఎందుకు వచ్చింది? నేను ఏమన్నా అసలు నేను ఈ పాయింట్ రేజ్ చేయమని నేను చెప్పలేదు.
అసలు ఇన్స్టాలో నేను పెట్టింది అది 5 మినిట్స్లో నేను ఇక్కడ దాకా వచ్చింది. సరే వదిలేండి, వచ్చిన తర్వాత కూడా నేను క్లారిటీ ఇచ్చిన. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీరు ఎందుకు వేరే పర్సన్ నేమ్ నా నోట్లో నుండి వినాలనుకుంటున్నారు? నేను చెప్తున్నా ఒక ప్రొడ్యూసర్ గురించి మాట్లాడినా అని, బట్ ఎందుకు ఒకటే లాగుతా ఉన్నారు? ఎందుకు చెప్తున్నా కదా వేరే ప్రొడ్యూసర్ అని మీకు. నేను ఆ వేరే మనిషిని అనలేదు. అది యూట్యూబ్ వీడియోస్ కింద కూడా జనాలు కామన్ సెన్స్తో ఆలోచించండి అని చెప్పి నీట్గా రాసిరు. వాడు మాట్లాడేది హీరో గురించి కాదు, వాడిని ఎవడో ఒక ప్రొడ్యూసర్ అన్నాడంట. వాడు ఛాన్స్ ఇవ్వలేదు, వాడు సినిమా ఇవ్వలేదు, కానీ వాడు వీడిని లేపొద్దు అన్న మాట మాట్లాడితే వాడెవడు నాకు లైఫ్ ఇవ్వనిక, నేనే కదా నేను సినిమా తీసుకొని నాకు లైఫ్ ఇచ్చుకుంది. నన్ను లేపొద్దు అనే అంత పెద్ద మాట, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చే అంత సీన్ ఎవ్వరికి లేదు ఈ సినిమాకి. అయితే నెక్స్ట్ సినిమాకి నాకు ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆ మాట అనొచ్చు. రైట్, మీ ఉద్దేశం ఏదైనా అనలేరు కదా. సో దాన్ని మాట్లాడితే మీకు జస్ట్ దాంట్లో నుండి వాళ్ళంతా రిలేట్ చేసుకోలేదంటారా? అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఆ హైప్ వచ్చిన వ్యక్తి లేకపోతే ఎవరైతే రిలేట్ చేసుకున్నారో ఇవన్నీ తన గురించే మాట్లాడారు అని చెప్పి అనుకోవడంలో తప్పు లేదు కదా మ్యామ్. మిస్అండర్స్టాండ్ చేసుకోనికే చాలా ఈజీ, అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాకపోతే మీకు అర్థమయ్యి కూడా మీరు నన్ను ఫస్ట్ అలా క్వశ్చన్ అడుగుతారు చూసినావా? ఆడ కష్టం. ఇప్పుడు ఆడియన్స్ అంటే వాళ్ళకి అర్థం కాదు, మరి మీకు అర్థమయ్యి మీరు ఎందుకు అడుగుతారు ప్రశ్నలు? మీకు అర్థమైతే మీరు చెప్పండి, ఫ్యాన్స్ కో ఆడియన్స్ కో మీరు చెప్పండి. విశ్వక్ సేన్ ఇట్లా అనలేదు, విశ్వక్ సేన్ మిమ్మల్ని అనలేదు అని మీరు చెప్పండి. అంతేగాని మీరే లాగి ఎందుకు ఇది? అది మీరు చెప్పాలి అంటున్నా, ఆరిజిన్ ఇచ్చింది మీరు. సో మీరు కదా చెప్పాలి. నేను చెప్పినా మ్యామ్, ఇంకా ఎంతకంటే మించి చెప్పాలని 10 మినిట్స్ అన్నారు. వి ఆర్ డూయింగ్ హియర్ ఇంకో మీరు డిసైడ్ అవుతారు ఒకటి, మమ్మల్ని తీసుకొస్తారు ఛానల్కి, మేము అది చెప్పకపోతే మీకు పే చేస్తారు అంత ఓపిక వస్తుంది, మాకు పే చేయరు మాకు ఓపిక లేదు. ఒకటే 100 సార్లు చెప్పాను నీకు అంతే. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు అదే చెప్పు చెప్తున్నా కదా వేరే ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎందుకంత తీసుకుంటారు? ఒక సింపుల్ పాయింట్, మీరు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు, బట్ అగైన్ మళ్ళీ ఇవాళ కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, నిన్న ప్రెస్ మీట్లో నేను చెప్పింది ఏదో మీరు పోస్ట్ చేయలేదు కాబట్టి చెప్పిందంత వదిలేసి ఏదో వేరే చేసుకుర్రు. అసలు నిన్న చెప్పింది ఈరోజు చేసిరా మీరన్నా చెప్పండి. నేను అంత కష్టపడి చెప్పినా, కొంచెం టాపిక్ హీట్ అయిన తర్వాత ఈరోజు మళ్ళీ ఒకసారి అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మీరు అన్నారు కదా నిన్నటి జరిగింది వేసారా అంటే, మ్యామ్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా లెట్స్ లీవ్ అబౌట్ దిస్ కాంట్రవర్సీ. ఫలక్నామా దా సినిమా చాలా బాగా నడుస్తుంది థియేటర్లల్లో, ప్లీజ్ గైస్ వాచ్ ద ఫిల్మ్. సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది కూడా నేను ఏదో మీకు అందరు క్లారిటీ ఈయనకే కాదు, అది నిన్ననే ఇచ్చేసిన. సో ఫలక్నామా దాస్ ఈస్ రన్నింగ్ ఇన్ థియేటర్ సక్సెస్ఫుల్లీ, అండ్ మా ఈ వీకెండ్ కలెక్షన్స్ లో అందరికంటే హై కలెక్షన్స్ మా సినిమాకి వచ్చినాయి చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్, డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. ఆడియన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్. యా మీరు ఉండబట్టే నేను సినిమా తీసింది మీకోసం, మీరు ఉండబట్టే ఇంత దూరం వచ్చింది సినిమా అండ్ మిమ్మల్ని అన్నా అని చెప్పి ఇవ్వడం చెప్పి వాడిని నా ఇంటికి తీసుకురా, నేను వాడికి కూర్చోబెట్టి ఇంకో 10 సార్లు చెప్తా. బట్ థ్యాంక్ యూ సో మచ్. అసలు మూవీ అయితే సూపర్ ఫాస్ట్ నడుస్తుంది, థియేటర్లు అన్నీ హౌస్ఫుల్ నడుస్తున్నాయి. ఐ థింక్ నెక్స్ట్ వీక్ నుండి అన్నా కొంచెం టికెట్లు దొరకాలి అందరికి. అండ్ నాకు ఎప్పుడు కళ్ళు నెత్తికెక్కవు, కాకపోతే నేను 5 కోట్లు పెట్టి సినిమా తీసిన, 80 మంది కొత్త వాళ్ళని తీసుకొద్దాం అనుకున్నా ఇండస్ట్రీకి, అందరం కలిసి కష్టపడ్డాం. నన్ను ఒక్కడిని గుంజడంలో 80 మంది కష్టం వేస్ట్ అవుతుంది. సో అంతమంది కష్టపడి తీసిన సినిమాని కిందికి లాగుదాం, పోస్టర్ చింపుదాం అనుకుంటే ఒకళ్ళు తీసుకొచ్చి దాన్ని యూట్యూబ్ లో పెడితే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, ఎక్స్ప్లెనేషన్ 2 సార్లు ఇచ్చిన ప్రెస్ మీట్ పెట్టి, అయినా అందరికి అర్థమైంది అనుకుంటున్నా ఈ పాటికి. వీళ్ళే నా నోట్లో నుండి వేరే పేరు తెప్పిద్దామని ఇంకేదో ఉన్న ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. నేను చెప్పినా జనాలకు క్లారిటీ వచ్చిందాం. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సైనింగ్ అవుట్. ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ప్లీజ్ థ్యాంక్ యూ మ్యామ్. ఎంజాయ్ యువర్ స్లీప్.